ఆ దేశంలో మనుషుల కంటే కంగారులే ఎక్కువ ఉంటాయి. ఆ దేశంలో ప్రజలు 90% తీర ప్రాంతాల్లో నివసిస్తారు. ఆ దేశమే క్రికెట్లో అత్యధికంగా ఐసీసీ ట్రోఫీలను సాధించింది. ఆ దేశంలోనే ప్రపంచంలోనే అత్యధికంగా బీచ్లు ఉన్నాయి. అదే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోలో. నెంబర్ 1, ఆస్ట్రేలియాలో 90% మంది తీర ప్రాంతాల్లోనే నివసిస్తారు. 90% మంది కోస్టల్ ఏరియాస్లో, అలాగే తీరం నుండి 50 కిలోమీటర్ల లోపలే ఉంటారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాలైన సిడ్నీ, మెల్బోర్న్, అలాగే పర్త్ కోస్టల్ సిటీసే. ఈ సిటీస్ అన్ని పోర్ట్లతో, బీచ్లతో, ఎన్నో పర్యాటక ప్రదేశాలతో ఆహ్లాదకరంగా ఉంటాయి. కేవలం 0% మందే మిగిలిన ప్రాంతాల్లో నివసిస్తారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. మొదటిగా పోర్ట్ సిటీస్. వ్యాపారానికి అలాగే సరుకు రవాణాకి తీర ప్రాంతాలే చాలా అందుబాటులో ఉండేది. ప్రపంచంలో 90% సరుకు రవాణా అనేది సముద్ర మార్గానే జరుగుతుంది. ఇందుకోసమే తీర ప్రాంతాల్లోనే 90% ప్రముఖ నగరాలు ఏర్పడ్డాయి. ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచంలోనే 75% ప్రముఖ నగరాలన్నీ పోర్ట్ సిటీసే. ఇక రెండవ కారణం వాటర్. పోర్ట్ సిటీస్లో నీటి కొరత అనేది ఉండదు. నదులు తీర ప్రాంతాల ద్వారానే సముద్రాల్లో కలుస్తాయి. ఇంకా మూడవ కారణం ఎంప్లాయ్మెంట్. కోస్టల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. పోర్ట్స్, హోటల్స్, ఫిషింగ్, ఇలా ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నాలుగవ కారణం వాతావరణం. ఆస్ట్రేలియాలో వేడి చాలా అధికంగా ఉంటుంది. దాదాపు 50 డిగ్రీల టెంపరేచర్ వేడి ఉంటుంది. ఇందుకోసమే 90% మంది తీరాల్లో ఉంటారు. ఆస్ట్రేలియాలోనే అత్యధికంగా బీచ్లు ఉన్నాయి. దాదాపు 10,685 బీచ్లు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఉండే పింక్ లేక్స్ అనేవి చాలా ఫేమస్. నెంబర్ 2, ఆస్ట్రేలియాని ఓజెట్ అని పిలుస్తారు. ఇలా పిలవడానికి కూడా ఒక కారణం ఉంది. ఆస్ట్రేలియాని షార్ట్ ఫామ్లో ఆసీ అంటారు. అలా పిలిచేటప్పుడు ఓజెడ్ అనే రెండు సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తాయి. అలా ఆస్ట్రేలియాకి ఓజెడ్ అనే పేరు వచ్చింది. అనధికారిక భాషలో ఆస్ట్రేలియాని ఓజెట్ అంటారు. ఆస్ట్రేలియాలో ఎక్కువ మాట్లాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ తర్వాత ఆస్ట్రేలియాలో ఎక్కువ మాట్లాడే భాష మ్యాండరిన్. ఇక్కడ 20% మంది ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడరు. నెంబర్ 3, చాలామంది ఆస్ట్రేలియా క్యాపిటల్ సిడ్నీ అనుకుంటారు. కానీ ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా. 1927 వరకు మెల్బోర్న్ ఆస్ట్రేలియా క్యాపిటల్గా ఉండేది. సిడ్నీ, మెల్బోర్న్ ఈ రెండు నగరాల మధ్య ఏది క్యాపిటల్గా పెట్టాలని చాలా కాలం కన్ఫ్యూజన్ నడిచింది. చివరికి ఈ రెండు నగరాలు కాకుండా క్యాన్బెర్రా అనే కొత్త నగరాన్ని క్యాపిటల్గా చేశారు. క్యాన్బెర్రా ఒక కొత్త సిటీ కాబట్టి ఎంతో ప్లానింగ్తో కట్టారు. ప్రస్తుతం క్యాన్బెర్రా జనాభా సుమారు 4 లక్షలు. నెంబర్ 4, ఆస్ట్రేలియాలో మనుషుల కంటే జంతువుల జనాభానే ఎక్కువ. ఆస్ట్రేలియాలో జనాభా సంఖ్య 2.5 కోట్లు, జంతువుల సంఖ్య 4 కోట్లు. ప్రపంచంలోని మొత్తం జంతువులు చెట్లలో 10% ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఆస్ట్రేలియాలోనే కంగారులు ఉంటాయి. దాదాపు 50 రకాల కంగారులు ఇక్కడ ఉంటాయి. నెంబర్ 5, ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు ఎగుమతి చేస్తుంది. ప్రపంచంలో 14% బొగ్గు ఆస్ట్రేలియా నుండి ఎగుమతి అవుతుంది. ఆస్ట్రేలియాలో తయారైన బొగ్గులో 70% వేరే దేశాలకు ఎగుమతి అవుతుంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్, అలాగే న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో బొగ్గు ఎక్కువగా దొరుకుతుంది. పీక్ డౌన్స్ కోల్ మైన్ ఆస్ట్రేలియాలోనే పెద్ద బొగ్గు, కానీ స్టీల్ తయారీలో వాడే బొగ్గు దాదాపు 33% ఆస్ట్రేలియా నుండే వస్తుంది. నెంబర్ 6, ఆస్ట్రేలియాలో ఒక పర్వతం పేరు మౌంట్ డిసప్పాయింట్మెంట్. వినడానికి వింతగా ఉంది కదూ. ఈ పర్వతానికి పేరు రావడం వెనుక కూడా ఒక పెద్ద కథ ఉంది. సుమారు 150 ఏళ్ల క్రితం కొంతమంది బ్రిటిష్ ఎక్స్ప్లోరర్లు ఈ కొండ ఎక్కి సీపోర్ట్ని చూడాలనుకున్నారు. అలా ఎంతో కష్టపడి వాళ్ళు ఈ పర్వతాన్ని ఎక్కారు. చాలా ఎత్తుగా ఉండటంతో చాలా కష్టంతో పర్వతాన్ని ఎక్కారు. చివరికి పర్వతం పైకి ఎక్కిన తర్వాత చెట్ల కారణంగా వాళ్ళకి ఏమీ కనపడలేదు. ఇంత కష్టపడి ఎక్కినా ఏమి కనపడకపోవడంతో ఆ ఎక్స్ప్లోరర్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో వాళ్ళు ఆ మౌంటైన్కి మౌంటైన్ డిసప్పాయింట్ అని పేరు పెట్టారు. నెంబర్ 7, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆస్ట్రేలియా హెల్త్ కేర్ సిస్టమ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్. ఆస్ట్రేలియా హెల్త్ కేర్ సిస్టమ్ వరల్డ్లో 6th ర్యాంక్లో ఉంది. 2021 నుండి 2022 మధ్యలో ఆస్ట్రేలియా గవర్నమెంట్ హెల్త్ కేర్కి $98 బిలియన్ అలాట్ చేసింది. అంటే బడ్జెట్లోనే 16%. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ సిస్టమ్ వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఉంటుంది. ఇక్కడ చదువుకున్న వారికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్లో AQP అనే సిస్టమ్ ఉంటుంది. AQP అంటే ఆస్ట్రేలియా క్వాలిఫికేషన్ పాలసీ. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ పాలసీని తీసుకొచ్చింది. ఈ AQP ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ట్రైనింగ్లను కంట్రోల్ చేస్తుంది. ఈ AQPలో 10 లెవెల్లు ఉంటాయి. నెంబర్ 8, ఆస్ట్రేలియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఈ దేశంలో 3 ఏళ్లకొకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ దేశంలో ఒక గవర్నర్ జనరల్ కూడా ఉంటారు. ఆస్ట్రేలియాలో ఓటింగ్ అనేది కంపల్సరీ. ఓటింగ్లో పాల్గొనకపోతే ఇక్కడ పెనాల్టీలు వేస్తారు. నెంబర్ 9, మిలిటరీ. ఆస్ట్రేలియా మిలిటరీ ఒక స్ట్రాంగెస్ట్ మిలిటరీ. ఆస్ట్రేలియా మిలిటరీ వరల్డ్లో 16th ర్యాంక్లో ఉంది. నెంబర్ 10, హ్యూమన్ డెవలప్మెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్లో ఆస్ట్రేలియా 5th ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా యొక్క లిటరసీ రేట్ 99%. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.